ప్రతి ఒక్క సెగ్మెంట్ని ఇండివిజువల్గా నేను హ్యాండ్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తాను. తెలుస్తుందా? ఈజీగా మూవ్ అవుతుంది కదా. స్పైన్ కొంచెం కూడా స్ట్రెస్ పడుతుంది. హౌ డు యూ ఫీల్? హోల్ బాడీ తెలిసిందా? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సచిన్ హియర్ ఫ్రమ్ ఫిజియోషైన్ ఫిజియో రిహాబ్ హైదరాబాద్. ఇవాళ ఈ వీడియోలో లైవ్గా ఒక పేషెంట్, యంగ్ పేషెంట్ అనమాట, తను సూర్యాపేట నుంచి మనం కన్సల్ట్ అవ్వడానికి వచ్చింది. తను తనతో ఇంకా మాట్లాడలేదు, జస్ట్ తన ప్రాబ్లం యంగ్ పేషెంట్ అని తెలుసుకున్నాను. తనతో మాట్లాడి తనకు అసలు ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి మన దగ్గర ఎటువంటి సొల్యూషన్ ఇవ్వగలుగుతాము అనేది పూర్తిగా ఈ వీడియోలో వాచ్ చేయండి. సో ఈ పూర్తిగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో యా, విల్ టాక్ టు హర్ రైట్ నౌ. యా, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. యా, నా పేరు రాణి సార్, సూర్యాపేట నుండి వచ్చాను. సూర్యాపేట, వెరీ చాలా దూరం నుంచి వచ్చారు. యా, సో ఈ హాస్పిటల్ ఎలా తెలుసుకొని వచ్చారు మీరు, ఎట్లా వచ్చారు? అంటే నాకు బాగా బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు నుండో చూస్తున్నాను, ఎన్నిసార్లు ఎటు సైడ్ తిరిగినా కూడా యూజ్ లేకుండా పోయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఎన్ని నుంచి ఉండే? ఒక 3 మంత్స్ 4 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది సార్. అసలు బాడీ పెయిన్స్ బాగా, హెడ్ ఎక్స్ ఎక్కువ, జర్నీస్ వల్ల బాడీ స్ట్రగుల్ అవటము. ఇంత పెయిన్ వస్తుందంటే వేరే వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు నాకు. అంత పెయిన్స్ వస్తుంది. ఒక్కోసారి ఆ మైండ్లో తడుచుకుని వస్తుంటే మైండ్ అంతా ఏదో తెలియని ఆలోచనలు మైండ్లో అంతా తిరిగి బాడీ అంతా పెయిన్స్ వస్తున్నాయి. యూట్యూబ్లో కూడా మంచి మంచి వీడియోస్ వచ్చాయి. ఎలాగలా మా పేరెంట్స్ ఒప్పించి మీ దగ్గర తీసుకుందామని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీకు అసలు అవన్నీ అవ్వడానికి కారణం చాలా కారణాలే ఉండే ఉంటాయి. బట్ ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు మనం ఈ వీడియో కెమెరా అన్నీ లైవ్లో వెళ్తున్నాయి. ట్రీట్మెంట్ కూడా మనం లైవ్ వెళ్తాం, మీకు ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెయిన్ విషయానికి వస్తే అది 3-4 మంత్స్ ముందు నుంచి ఉందన్నారు, కానీ దానికంటే ముందు ఎప్పుడన్నా లైఫ్ లో ఉండేనా? 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ పెయిన్స్ అనేవి ఎవరికి చెప్పుకోలేము సార్. హాస్పిటల్ అటు తిరిగాము, మనీ ఎంత అంత యూజ్ అయింది కాబట్టి ఏది నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. యూట్యూబ్ లో వీడియో చూసాను సార్, అందులో మళ్ళీ గూగుల్లో రేటింగ్ బాగుంది, ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుదాము, నా పెయిన్స్ చెప్పుకుందాము, ఒకవేళ ఏమన్నా నమ్మకం ఉంది అని వచ్చాను సార్ హాస్పిటల్. నమ్మకంతోనే వచ్చారు. చాలా మందికి ఇక్కడ ఫిజిషియన్లో 99% చాలా మందికి సక్సెస్ అయింది. దర్ ఆర్ కొంతమంది ఉన్నారు, కొంతమందికి రిజల్ట్ కూడా రాలేదు. బట్ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పగలుగుతా, లైక్ మేబీ మీ మా టైం బ్యాడ్, మీ టైం బ్యాడ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ డోంట్ వరీ, మీ ప్రాబ్లమ్ ఫస్ట్ వెరిఫై చేద్దాము. చిన్న ఏజే కాబట్టి తొందరగా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అనేది కూడా కాదు, కొన్నిసార్లు సివియారిటీ బట్టి ఉంటుంది. అంటే మీరు యూట్యూబ్లో కూడా వీడియో చూస్తానన్నారు, బట్ ప్రతి వీడియోస్ ఒక్కో వీడియో ఒక లాగ్ ఉంటుంది, ఒక పేషెంట్ ఒక టైం ఉంటుంది. బట్ రైట్ నౌ ఒకరే వచ్చారు కాబట్టి మీరేం టెన్షన్ పడద్దు. ట్రీట్మెంట్కి కొన్ని రోజులు పడుతుంది, 1 డే అయితే అవ్వదు ఇది. టైం పట్టినా పర్లేదు సార్, ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. యా, ఖచ్చితంగా. మీరు ఇక్కడ ఉండడానికి కూడా మన హాస్పిటల్లో మీకు స్టే ఏర్పాటు చేస్తాము. ఈ మధ్య ప్రతి ఒక్క పేషెంట్ మీలాగా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ మన హాస్పిటల్లో ఇంకో వింగ్ తయారు చేస్తున్నాము. ఆ వింగ్లో మీకు స్టే చేసుకోవచ్చు, మీకు ఫుడ్ కూడా మేము సప్లై చేస్తాము. సో మీకు ఎటువంటి రిస్క్ లేకుండా హాస్పిటల్లో అడ్మిట్ అనేది కాకుండా హోమ్లీ అట్మాస్ఫియర్లో మీరు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నేను నా టీం మొత్తం అందరం కలిసి మీకు ట్రీట్మెంట్ చేస్తాం. రైట్ నౌ టుడే నేను ఫస్ట్ ఎగ్జామిన్ మాత్రమే చేసుకుంటాను. ప్రస్తుతం లైవ్లో ఉన్నాం కాబట్టి ఓన్లీ ఎగ్జామినేషన్ చేసి మీ ప్రాబ్లం ఏదో జనరల్గా ఐడెంటిఫై చేసి నేను చెప్తాను. తర్వాత అప్కమింగ్ వీడియోస్లో, అప్కమింగ్ డేస్లో నేను ట్రీట్మెంట్ డీప్గా ట్రీట్మెంట్ చేసి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? రఫ్లీ ఎస్టిమేటెడ్ టైం మేబీ 1 వీక్ టు 20 డేస్ మధ్య లేదు, ఎప్పుడన్నా మిమ్మల్ని నేను బెటర్ చేసే ఛాన్స్ ఉంది. సో మీ పేరెంట్స్కి చెప్పండి దట్ యూ మే టేక్ టైం, అంటే మీరు మంచిగా అయిన తర్వాతనే వెళ్ళండి ఇంటికి. ఓకేనా? ఓకే కదా, రెడీ కదా? యా, లెట్స్ గో. సో మీకు మొత్తం రిలాక్స్గా ఉండండి. హెడేక్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడేక్ కంప్లీట్గా అరైజ్ అయ్యేది మనం సర్వైకల్ సెగ్మెంట్ నుంచి. సో అక్కడ ఉన్న మజిల్స్ చాలా స్ట్రెస్కి గురై ఉంటాయి. ఓకే, మనకి ఇది ఆక్సిపుట్ అంటారు, సబ్ ఆక్సిపుట్ మజిల్స్ అన్నీ బాగా టైటన్ అయిపోయి ఉంటాయి. సో ఫస్ట్ దాన్ని ఇన్హిబిట్ చేసి రిలీజ్ చేసుకుంటాం. ఇన్హిబిషన్ అంటే జస్ట్ ఏం లేదు, మూమెంట్ ఏం చేయను, కంటిన్యూస్గా దాన్ని మజిల్ని కొంచెం ప్రెషర్ ఇచ్చి పట్టుకుంటే ఒక 1-2 మినిట్స్ వరకు మెల్లగా స్లోగా రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ద థెరపీ మ్యాజిక్ ఇస్. ఓకే, ప్రెషర్స్ పెయిన్ కూడా ఉంది కదా. యా, రిలాక్స్ ఇస్ ద పార్ట్ వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. ఓకే, హెడ్ని మొత్తం నా చేతిలోకి వదిలేసాయి. సో విత్ మై ఫింగర్ టిప్స్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు డీప్ పెనిట్రేట్ ఇన్ త్రూ యువర్ ఆబ్స్కర్టల్ ఏరియా. యా, వదిలేసిన తెల అంతా బరువు మొత్తం. యా యా, దిస్ ఇస్ ద ఏరియా. నేను ప్రెస్ చేస్తున్న ఫీలింగ్ తెలుస్తుంది కదా? 1 మినిట్ వరకు ఇఫ్ యూ ట్రై టు మెయింటైన్ ఇట్ ద సేమ్ ప్రెషర్,
నీకు స్టార్టింగ్లో ఇప్పుడు నీకు నువ్వు స్ట్రెస్ చేయగానే వచ్చినంత నొప్పి నీకు 1-2 మినిట్స్ తర్వాత ఉండదు. సో లెట్స్ వెయిట్. రిలాక్స్. ఓకే, ఇన్హిబిషన్ అయిపోయింది. కొంచెం ఫేషియాని బాగా టైట్ ఉన్నది ఇదంతా. ఓకే, దాన్ని లూజ్ చేయాలి. ఓకే, నేను జస్ట్ కంప్రెస్ చేస్తాను బాగా, ఇది బాగా ఊపిరి పీల్చుకుంటాను. కాలు అంతగా లూజ్ వదిలేసేయండి. యా, చూసారా ఇప్పుడు లూజ్ అయిపోయింది. స్లోగా చేస్తున్నాను, తెలుస్తుంది కదా. Can you feel slowly relaxed? Yes? Yeah. Now we try to open the segment, okay? Just don't do anything. Relax. Relax. And that's it. Okay? Feel good? Yeah. రిలాక్స్ ఫర్ 1 మినిట్. ఏదైనా మూమెంట్ చేసినప్పుడు పేషెంట్కి ప్రతి ఒక్క చేంజ్ రా, దాన్ని ఫీల్ అవ్వడానికి మినిమం 1 మినిట్ పడుతుంది, 1-2 మినిట్స్. సో విల్ లీవ్ ద పేషెంట్ ఫర్ 1 మినిట్. మంచిగా ఊపిరి పీల్చుకుంటూ వచ్చేస్తున్నాను. సో జనరల్గా పేషెంట్స్ అందరికీ హెడ్ ఏక్ అనుకుంటే జస్ట్ సర్వైకల్ ఎక్కడ ప్రాబ్లం ఉందని అనుకుంటారు, కానీ బట్ మీకు ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. హెడ్ ఏక్ అంటే మన బాడీలో ఒకటే దగ్గర సోర్స్ నుంచి రాదు, మన అనేకమైన పార్ట్స్ నుంచి కూడా మనకి ఎక్కడెక్కడి నుంచి రావచ్చు. ఎందుకంటే దాని ఆ టైట్నెస్ అక్కడ ఉండడం వల్ల మనకి ఎక్సెస్ బ్లడ్ ప్రెషర్ కానీ లో బ్లడ్ ప్రెషర్ కానీ అక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఆస్టియోపతి సైన్స్ ప్రకారంగా చూస్తే నెక్ బాటం నుంచి ఆల్మోస్ట్ ఈ పార్ట్ నుంచి ఆల్మోస్ట్ కింద పార్ట్ వరకు మనకి ఆల్మోస్ట్ అన్ని నర్వ్స్ కనెక్టెడ్ అయ్యి ఉంటాయి. కాబట్టి నర్వ్స్ అండ్ బ్లడ్ సప్లై ఇక్కడ నుంచే చైన్ స్టార్ట్ అయింది. కాబట్టి మనం హోల్ ట్రాక్ అంటే హెడ్ ఏక్ క్లియర్ చేయడానికి ఓన్లీ సర్వైకల్ మాత్రమే క్లియర్ చేయకుండా తన వీపులో ఉన్న సెగ్మెంట్స్ అన్ని, నడుములో ఉన్న సెగ్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత లెట్ సీ హౌ అ పేషెంట్ విల్ రియాక్ట్. కెన్ యూ ఫీల్ ఎ పెయిన్ హియర్? ఎస్. యా. హియర్ ఆల్సో లైట్. ఇక్కడ కొంచెము బాగా రిలీజ్ చేద్దాం దీన్ని. మన హెడ్ నుంచి నడుం వరకు ఒక టెన్షన్ క్రియేట్ అయి ఉంటుంది, ఆ టెన్షన్ మొత్తం రిలీజ్ చేయాలంటే కొంచెం మూమెంట్ చేయడం అవసరమా. పేషెంట్ని ఏం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ బాడీ బెడ్ని మనం మూమెంట్ చేసుకుంటే రిలీజ్ చేయొచ్చు. యా, యూ కెన్ సీ ఆటోమేటిక్గా ఈ మూమెంట్ వల్ల హోల్ స్పైన్ విల్ చేంజ్. ప్రతి ఒక్క సెగ్మెంట్ని ఇండివిజువల్గా నేను హ్యాండ్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తాను. తెలుస్తుందా? ఒక్కొక్క దగ్గర 5-10 రిపిటేషన్స్ చేస్తే సరిపోతుంది. యా, స్పైన్కి ఇంకా మూమెంట్ ఫ్రీడమ్ ఇద్దాము. రిలాక్స్. యా, ఈజీగా మూవ్ అవుతుంది కదా. రిలాక్స్. అండ్ దీంతో పాటు ఇది అడిషనల్ మూమెంట్ కూడా ఇద్దాం ఇట్లా. యా, స్పైన్ కొంచెం ఇక్కడ స్ట్రెస్ పడుతుంది, దాన్ని రిలీజ్ చేయాలి. ఈమె స్పైన్ ఆటోమేటిక్గా కొంచెం రైట్ సైడ్కి ఎక్కువ డివియేట్ అయి ఉన్నది, లెఫ్ట్కి తక్కువ ఉన్నది, రైట్ ఎక్కువ ఉన్నది. దాని టైట్నెస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నది. దీని తనని ఆల్మోస్ట్ లెఫ్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి మూమెంట్ చేయాలి. జస్ట్ బాడీ రైట్ టు లెఫ్ట్ బాగా ఊపిరి పీల్చుకొని వదిలేసేయండి. ఓకే, పర్ఫెక్ట్.
యా ఐ కెన్ సీ దట్ తెలిసిందా ఒక బయటకు ఉన్నదంతా రిలాక్స్ వెళ్ళిపోతుంది ఊపిరి పీల్చుకోండి వదిలేసి మూమెంట్ వదిలేసి బాడీ నడంలో టైట్నెస్ ఉంది కాబట్టి దీన్ని మొబిలైజ్ బాగా చేయాలి రిలాక్స్ ఓకే బాడీని అంతా లూజ్ రిలాక్స్ దాట్స్ ఇట్ యాంకిల్ రిలాక్స్ లూజ్ వదిలేసి ఏం కాదు ఏం కాదు లూజ్ వదిలేసి దాట్స్ ఇట్ రిలాక్స్ కొంచెం వీప్లో ఇంకొంచెం ప్రెషర్ ఉంది దాట్స్ ఇట్ గుడ్ ఇంతకుముందు పట్టుకున్నప్పుడు ఉన్న పెయిన్ ఇప్పుడు ఉందా చూద్దాం ఓకేనా రిలాక్స్ వదిలేసేయండి మజిల్ చాలా యాక్టివ్ ఉంది ఇక్కడ ప్రెస్ చేస్తుంటే ఇందాక పెయిన్ ఉండే కదా ఉందా ఇప్పుడు ఎంత మటుకు మీకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 100 ఎంత వరకు తెలుస్తుంది 100 సార్ 100/100 వెరీ గుడ్ బట్ మనం ఒకటి రోజులో ఇది కంప్లీట్ చేయలేము కాలు మంచి లూజ్ వదిలేసేయండి యా దిస్ ఇస్ బెట్ ఐ కెన్ ఫీల్ స్పైన్ అంతా కొంచెం టైట్ అయితే తెలుస్తుంది రిలాక్స్ కొంచెం లూజ్ ద బాడీ లూజ్ ద బాడీ డీప్ బ్రీత్ టేక్ ఎ డీప్ బ్రీత్ గట్టి ఊపిరి పీల్చుకోండి వదిలేసేయండి పీల్చుకోండి వదిలేసేయండి దాట్స్ ఇట్ హౌ డు యూ ఫీల్ హోల్ బాడీ తెలిసిందా యా స్పైన్ మొత్తం తెలిసిపోతుంది ఓకే లేవండి మీరు నో 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 అట్లా ఎప్పుడు లేవద్దు సో దానికి లేచినట్టు ఆటోమేటిక్గా చాలామంది పేషెంట్స్ ఇలానే లేస్తుంటారు బట్ అలా కాదమ్మా సైడ్ తిరగండి ఫస్ట్ మొత్తం పూర్తిగా ఓకే సైడ్ తిరిగినప్పుడు 1 సెకండ్ ఆగి మెల్లగా హ్యాండ్ ఇక్కడ పెట్టి ఓకే ఈ హ్యాండ్ ప్రెషర్తో బాడీని లేస్తూ కాలుని మెల్ల కిందికి వంగటం ఎస్ ఇది కరెక్ట్ పద్ధతి ఓకేనా ట్రీట్మెంట్ అయిపోయింది కాబట్టి ఎలా ఉంది ఫస్ట్ చూసుకొని చెప్పండి నాకు కొంచెం బాగానే ఉంది సార్ పర్లేదు మజిల్ కొంచెం కరెక్ట్గా ఉంది సో హెడేక్ గురించి తర్వాత ఏమో కానీ బాడీ ఇంత కరెక్ట్ గా ఉంది మజిల్స్ ఇంతకు ముందు చెప్పిన ఏరియా అంతా పెయిన్ అని చెప్పారు కదా ఆ ఏరియాలో ఉన్న మజిల్ బాగా లూజ్ అయిపోయినట్టు ఇంత ఫీలింగ్ ఉందా బికాస్ దట్స్ వాట్ వాట్స్ వాట్ ఎందుకంటే అది చాలా మటుకు టైట్ ఉండే స్పైన్ కూడా బాగా స్టిఫ్నెస్ లో నుంచి మజిల్ కూడా బాగా స్టిఫ్ అయిపోయి ఉంది సో మనం మెల్లమెల్లగా మొబిలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం కాబట్టి యూ గాట్ దిస్ రిజల్ట్ నేను నాకు తెలిసి మీకు హార్డ్లీ ఒక 1 వీక్ to 10 డేస్ ఇక్కడే ఉండాల్సి వస్తుంది బికాజ్ ఉట్టి రిలీజ్ చేయడమే కాదు మళ్ళీ ఎప్పటి కూడా రాకుండా చేయడమే ట్రీట్మెంట్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా ఒకరోజు ట్రీట్మెంట్ చేసేసుకునే తర్వాత వెంటనే రిజల్ట్ వస్తుంది హ్యాపీగా వెళ్ళిపోతారు మళ్ళీ ఎలా అన్నా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో 99% ఆఫ్ ద పేషెంట్స్కి మేము టైం పేషెంట్కి టైం ఇవ్వాలని ట్రై చేస్తాము ఎవరికైతే టైం లేదు ఓన్లీ 1-2 డేస్ మాత్రం చేసి పంపిస్తున్నాం బాగా టైం ఉండి పూర్తిగా రికవర్ అవ్వాలనుకున్నాను మాత్రం మినిమం 1 వీక్ to 10 డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది మనం చాలా మటుకు వీడియోస్లో జస్ట్ 1 డే ట్రీట్మెంట్ అనుకొని చాలామంది భ్రమపడుతున్నారు అది కరెక్ట్ కాదు సెషన్స్ టు సెషన్స్ పేషెంట్ టు పేషెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది సో తినలాగా తన లాగా ఐ మీన్ చాలా దూరం నుంచి వచ్చారు యంగ్ పేషెంట్ అట్లనే చాలా యంగ్ పేషెంట్స్ ఉండే ఉంటారు వయసులో పెద్దవాళ్ళే ఉండే ఉంటారు అందరికీ కామన్గా సిమ్టమ్స్ ఇట్లాంటి సిమ్టమ్స్ అయితే అందరికీ కామన్ కనపడుతుంటాయి బట్ పేషెంట్ టు పేషెంట్ మేము ట్రీట్మెంట్ని టెక్నిక్స్ని కానీ ప్రొసీజర్స్ని కానీ మార్చుకుంటూ వస్తాము ఇలాంటి పేషెంట్స్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న సిమ్టమ్స్ ఎవరైతే వీడియో వాచ్ చేస్తుంటారో అస్సలు హెసిటేట్ చేయకుండా ప్లీజ్ ట్రై టు కన్సల్ట్ అస్ వాళ్ళకు కూడా వెంటనే సో మాన్యువల్ థెరపీ ద్వారా ఆస్టియోపతి ద్వారా కైరోప్రాక్టిక్ టెక్నిక్ అప్రోచ్ ద్వారా ఫిజియోథెరపీ ద్వారా అండ్ ఎక్సర్సైజ్ థెరపీ ద్వారా చాలా మటుకు అనేక సోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి
ఎటువంటి ట్రీట్మెంట్ ఎవరికి సూటబుల్ ఉంది మేము డిసైడ్ చేసి వెంటనే వాళ్ళకి పరిష్కారం ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఎవరైతే వీడియో వాచ్ చేస్తుంటారో ఈ వీడియో మా అపాయింట్మెంట్స్ కోసం అయితే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్ ఫర్ ద లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.